పంచతత్వాల్ని ఎప్పుడైతే దాటాడో, పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘన రూపిణి. కాబట్టి మంత్రమయమైనటువంటి దేహమే ప్రకృతి అమ్మవారిది. ఇప్పుడు అర్థమైందా ప్రకృతి అమ్మవారు అంటే ఏంటో? ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, పంచతత్వాలు, పంచదశ తత్వాలు కూడా అమ్మవారి యొక్క పంచదశిలో ఇమిడిపోయి ఉంది. అందుకని అమ్మవారిని ప్రకృతి కంటే వేరుగా మనం చూడలేము. శబ్దగుణం ఉంటే అమ్మ, స్పర్శగుణం ఉంటే అమ్మ, రూపగుణం ఉంటే అమ్మ, రసగుణం ఉంటే అమ్మ, గంధగుణం ఉంటే అమ్మ, అసలు గుణమే లేదు, గుణాతీతాయై నమః అమ్మ. సగుణము అమ్మ, గుణాతీతురాలు అమ్మ, స్వరూపము అమ్మ. ఆ స్థాయికి మంత్రం అనేటువంటిది, మంత్ర జప అనుష్ఠానం ఆ స్థాయికి తీసుకెళ్తుంది. శబ్దంతో దాన్ని భేదిస్తాం. ఇప్పుడు శ్రీచక్ర అర్చన ఉంది కదా, ఈ చక్రాలు అనేటువంటిది ఒక్కొక్క చక్రము 8 చక్రాలు ఉన్నాయి. ఆ 8 చక్రాలతో మనం 9వ స్థానమైనటువంటి ఆనంద నిలయం ఏదైతే ఉందో దాన్ని ఆనంద పీఠము అని అంటారు. ఆ పీఠం దగ్గరికి ఎక్కుతాం మనం. ఆ పీఠం దగ్గరికి ఎక్కినప్పుడు యథార్థమైనటువంటి అమ్మవారి యొక్క పరిపూర్ణ స్వరూపం ఆవిష్కృతమవుతుంది. ఈరోజు పంచదశి అక్షరంతో, మహామంత్రంతో అమ్మవారి యొక్క మంత్రమయ దేహాన్ని మనం దాటుతున్నాం. రేపు ఈ ఉపాసన అలా చేస్తూ పోండి. అసలు ఈ ప్రకృతిలో ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, ఈ తత్వాలన్నీ అమ్మ యొక్క శరీరాలే, అమ్మ యొక్క స్వభావమే, అమ్మ యొక్క గుణాలే. ఆ శరీరమయమే మనం కూడా ఒక శరీరంగా ఒక రూపంలో మనం ఉన్నామనంటే ఈ రూపము అమ్మనే. కాబట్టి నేను అనేటువంటిది ఇక్కడ లేదు, అంతా అమ్మే. అందుకనే నేను నేనైన నేను. కాబట్టి నేను అనేటువంటిది లేదు, అమ్మ మాత్రమే ఉంది. ఆ పరాదేవత లలితా త్రిపుర సుందరి మాత్రమే ఉంది. ఆ స్థితిని అలా పొందుతూ శ్రీచక్రంలో ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ అద్భుతమైన చక్రాలు, ఆ ఉపాసన చేసేటువంటి సమయంలో ఆ వ్యక్తికి కలిగే ఆనందం అది వర్ణనాతీతం. ఈ లోకంలో దేంట్లోనూ లేదు ఆనందం. ఈ లోకంలో దేంట్లోనూ లేదు ఆనందం. 3 సుఖాలున్నాయట ఈ లోకంలో. 1 భోజన సుఖం, 2 నిద్రా సుఖం, 3 మైథున సుఖం అంటారు. అంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక. మొట్టమొదటిది బాగా కడుపు నిండా తినడం. కడుపు నిండా తిన్న తర్వాత ఒక రకమైన సుఖం, బాగా ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. తరువాత మైథునం అంటే స్త్రీ పురుష సంగమం, అదొక సుఖం. అది కూడా అయిపోయిన తర్వాత మనిషికి చిచ్చి ఈ ప్రపంచం వద్దన అన్నీ పడేసి పడుకుంటాడు. నిద్ర, నిద్రా సుఖం. చూడండి, భోజన సుఖం, మైథున సుఖం, నిద్రా సుఖం, ఈ 3 సుఖాలు కూడా తమో సుఖాలే కానీ అమ్మ యొక్క యథార్థమైన స్వరూప ఆనందం కాదు. అందుకని ఈ 3 సుఖాల్ని దాటించి అమ్మ ఈ చక్ర ఉపాసన ద్వారా, శ్రీచక్రోపాసన ద్వారా ఆనంద నిలయమైనటువంటి, ఆనంద పీఠమైనటువంటి ఆ స్వరూపంలో తీసుకెళ్లి నిలబెడుతుంది. ఇది అసలు వింటే చాలండి మనం తరిస్తాం. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా మీరు కూర్చొని అన్నీ పక్కన పెట్టండి. దీంట్లో ఏది కాదు, సాధనమే ప్రధానం. ఆ సాధనతో మీరు అంతర్ముఖత చెందుతూ ఒక్కొక్క స్థాయిని దాటుతూ అమ్మవారిని తాను తానే ఆవిష్కరించుకోగలిగే స్థితి లలితా రహస్య సహస్రనామం అందిస్తుంది.